విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ధర్నాకు దిగింది. ఇప్పటికే దిశ చట్టం ద్వారా రమ్య కుటుంబానికి న్యాయం జరగనందున పార్టీ ఆదేశాల మేరకు ఈవేళ ఉదయం విజయనగరం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగు మహిళ, తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసింది. ముందుగా నాయకులంతా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ఆయా విభాగాల అధ్యక్షులు సువ్వాడ వనజాక్షి, వేమలి చైతన్యబాబు, పతివాడ తారక రామానాయుడు మాట్లాడారు. దిశా చట్టం ప్రకారం 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్ష వేస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, అలాంటప్పుడు వీడియోలో సాక్ష్యంతో దొరికిన రమ్య హత్య కేసులో నిందితునికి ఇప్పటికే ఎందుకు శిక్ష పడలేదని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైందని, ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా అని ప్రశ్నించారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడబిడ్డలకు ఏ విధంగా న్యాయం చేస్తారు అర్థం కావడం లేదన్నారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రమ్యకు హత్య జరిగి ఈ రోజుకి 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయినా నిందితుల మీద ఇప్పటి వరకు శిక్షించలేదు. ఈ నిర్లక్ష్య ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తుంది. ప్రభుత్వం ఈ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బాలాజీ సెంటర్లో ఈ తెలుగు మహిళ, తెలుగు యువత, అలాగే టీఎన్ఎస్ అన్ని విభాగాలు కలిపి ఈరోజు నిరసన నల్ల బ్యాండ్లు ధరించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మనకు అందరూ తెలుసు, 15 తారీఖున పట్టపగలు నడి రోడ్డు మీద 10 గంటల సుమారు 10 గంటల సమయంలో కత్తితో రమ్యను హత్య చేయడం జరిగింది. ఆ వీడియోలు మనం కూడా చూడడం జరిగింది. మనకి సీసీటీవీ ఫుటేజ్ రావడం జరిగింది. అందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఇంత మనకి ఎవిడెన్స్ ఉన్నా సరే ఇప్పటి వరకు ప్రభుత్వం అనే దీంట్లో నిర్లక్ష్యం చూపించడం చాలా అన్యాయం అని, అలాగే దారుణం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు విజయనగరంలో బాలాజీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, తెలుగు మహిళా విభాగాలన్నీ కూడా కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే 15 తేదీన మంగళగిరిలో ఇంచుమించు సీఎం గారి ఇంటి పక్కనే ఒక మహిళని పట్టపగలు కత్తితో దాడి చేసి చంపితే ఈ రోజుకు 16 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికొచ్చి చర్యలు తీసుకోలేదు. అలాగే ఏదైతే దిశ చట్టం ఉందని చెప్తున్నారు, నిజంగా దిశ చట్టం ఉంటే 14 రోజుల్లో విచారణ జరిపించాలి. విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో చర్యలు అనేది తీసుకోవాలండి. ఈ రోజుకి 16వ రోజు వస్తున్నా కూడా ఇప్పటికీ ఎంక్వైరీ జరిగిందో లేదో కూడా ప్రభుత్వం తెలియజేయలేని పరిస్థితి. అలాగే ఇప్పటికీ 500 మంది మహిళల మీద దాడులు జరిగినా ఈ రోజుకొచ్చి ఎవరిని శిక్షించారో, ఎవరిని శిక్షించలేదో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ దిశ చట్టం ఏదైతే ఉందో నిజంగా ఉంటే అమలు చేయండి, లేకపోతే లేదని ఈ ఫేక్ చట్టాన్ని ప్రచారం చేయడం ఆపి లేదని ప్రభుత్వం అనేది ఒప్పుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అండగా ఉంటూ ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటాం. అతను గురు శిక్ష వేస్తామని హోంమంత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అది ఏమైందో ఎవరికీ తెలియదు. ఆ రన్నీ ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి వెంటనే గురు శిక్ష అమలు చేయాలి. దిశ చట్టం అనేది ఉంటే చేయాలి. చట్టబద్ధత లేని చట్టాలు తీసుకురావడం అనవసరం. మహిళా హోంమంత్రి ఉంది, మహిళా కమిషన్ ఉంది. ఉన్నప్పుడు కూడా 500 పైగా 2.5 ఏళ్ళలో అత్యాచారాలు జరిగాయి. దళితుల మీద కూడా అత్యాచారాలు జరుగుతుంది. ఇలాగా మహిళలు పదలు కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొనసాగితే మా మహిళల వంతు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. గతి దగ్గర వరకు కూడా మహిళలు అందరం పోరాడుతాం. ఇప్పుడు వెంటనే రమ్య కుటుంబాన్ని ఆదుకోవాలని టీఎన్ఎస్ తెలుగు యువత మహిళా కమిటీ తరఫున మేము అందరం కోరుకుంటున్నాం. ఇంకా అనేక విధాలుగా నిరసనలు తెలియజేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తాం. 15 ఆగస్టు వికారాబాద్ జిల్లాలో